గంజాయి మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు కలిసి అర్ధరాత్రి నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేయడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్తునూరులో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి గంజాయి మద్యం సేవిస్తుంటే అదే గ్రామానికి చెందిన దొడ్లే పర్వతరావు వారించాడు. దీంతో ఆగ్రహించిన ఆగంతకులు పర్వతరావు పొట్ట, వీపు, ముఖ భాగాలపై కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన అక్కడే పడిపోగా గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడ్డ పర్వతరావును చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన ప్రదేశంలో కత్తిని స్వాధీనం చేసుకుని నిందితుల ఆచూకీ కోసం పోలీసులు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అనంతరం బాధితుడు మాట్లాడుతూ మద్యము తాగవద్దని హెచ్చరించడంతో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు తనపై కత్తితో దాడి చేశారని, దాడి చేసిన వారిలో ఒకరు గ్రామానికి చెందిన వ్యక్తిగా ఉన్నట్లుగా బాధితుడు తెలిపాడు. ఒకసారి నలుగురున్నర ఒక్కరోజు ముందు ఎందుకు వచ్చిరన్నా ఆ మందులేదే లేదు వచ్చామన్నారు. వెళ్ళిపోయారు. మరో 2 గంటల సమయంలో వచ్చారు. ఒకరోజు ముందు ఎందుకు వచ్చిరన్నా మేము తాగి వచ్చాము పండుకుంటాం అన్నారు ఇద్దరు. ఎవరు ఎందుకు వచ్చినాయి? మేము దాడి చేయాల్సి వచ్చింది. అది ఎందుకు చేసిరు నాగరాజు? ఎందుకు చేసిరు నాగరాజు? మాకు ఏం కక్ష లేదు. నాగరాజు ఉంటాడు సంపద్దు చాతు మీ దగ్గర ఇల్లు ఉంది, ఇల్లు ఉంటే ఆ ఇంట్లో పోయి అలా ఊరిస్తే మళ్ళీ వేసి తప్పు తీసి ఇంట్లో వస్తుంది.